సమ్మక్క సారమ్మల జాతర ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ పండుగగా మేడారం జాతరకు ప్రసిద్ధి. రెండేళ్లకోసారి జరిగే ఈ వేడుక సమయంలో వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలోని ఆ కుగ్రామంలో ఇసుకేస్తే రాలనంత జనం. వారు విడిదికి ఏర్పాటు చేసుకున్న శిబిరాలు శివసత్తుల పోనకాలతో కోలాహలంగా ఉంటుంది. గద్దెలపై కొలువుదీరే సమ్మక్క సారమ్మలను దర్శించుకునేందుకు మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, ఒడిషా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ల నుంచి కూడా గిరిజనులు తరలివస్తారు. ఇది అడవి బిడ్డల పండుగే అయినా ఇటీవల కాలంలో ఇతరులు పెద్ద ఎత్తున జాతరను సందర్శిస్తున్నారు, మొక్కులు తీర్చుకుంటున్నారు. విభిన్న కథనాలు. సమ్మక్క సారమ్మల పుట్టుక, వారు దేవతలుగా వెలిసిన వైనంపై విభిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. గిరిజన పూజారులు పెద్దలు చెప్పేదాని ప్రకారం 12వ శతాబ్దంలో ఇక్కడి గిరిజనులు స్వతంత్రంగా జీవించేవారు. మేడారానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బయ్యక్కపేట. ఆదివాసీలు ఎప్పటిలాగే ఒకరోజు అడవిలోకి వెళ్లి ఎల్లేరుగడ్డలు సేకరిస్తున్నప్పుడు క్రూర మృగాల మధ్యలో ఉన్న ఒక పసిపాప కనబడింది. ఆ చిన్నారిని జంతువులు సైతం ఏమీ చేయలేకపోవడాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు గిరిజనులు. ఆ పాపను తమ గూడానికి తెచ్చుకున్నారు. మాఘ పౌర్ణమి నాడు తనకు సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకోసాగారు. సమ్మక్క వచ్చినప్పటినుంచి వారికి అన్నీ శుభాలే చేకూరాయి. సమ్మక్క యుక్త వయసులోకి వచ్చింది. అయితే అన్నేళ్లలో ఒకసారి కూడా ఆమె ఆహారాన్ని తీసుకుంటుండగా ఎవరూ చూడలేదు. అనుమానం వచ్చిన గిరిజనులు ఏం జరుగుతుందో కనిపెట్టాలనుకున్నారు. ఓ రోజు రాత్రి సమ్మక్క పెద్ద పులిగా మారి జంతువులను తిని ఆకలి తీర్చుకోవడాన్ని చూసి వారు భీతిల్లారు. దీన్ని తాము తట్టుకోలేమని గ్రామం విడిచి వెళ్లిపోవాలని సమ్మక్కను కోరారు. వారి కోరికను మన్నిస్తూ సమ్మక్క సమీపంలోని గుట్టపైకి వెళ్లి మాయమైంది. బయ్యక్కపేట జాతర. వాస్తవానికి మేడారం జాతర మొదట్లో బయ్యక్కపేటలో జరిగేది. ప్రతి రెండేళ్లకు ఒకసారి గుట్టపైకి వెళ్లి కుంకుమభరణి రూపంలో ఉన్న శక్తి స్వరూపిణి అయిన సమ్మక్కను గ్రామంలోని గద్దెల వద్దకు తీసుకొచ్చేవారు. ఈ జాతరకు పరిసర గిరిజన గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చేవారు. అయితే జాతరకు వచ్చే జనాలకు వసతులు కల్పించడం బయ్యక్కపేట గ్రామస్తులకు తలకు మించిన భారమైపోయింది. మేడారం నుంచి వచ్చి పూజలు నిర్వహించడం గిరిజన పూజారులకు కష్టంగా మారింది. తాము జాతరను జరపలేమని, ఇకపై మేడారం పరిసరాల్లోనే దాన్ని నిర్వహించాలని బయ్యక్కపేట గిరిజనులు చెప్పేశారు. ఫలితంగా 1935కి పూర్వమే మేడారంలోని సిద్ధబోయిన వంశస్థులకు ఆ జాతర నిర్వహణ అవకాశం వచ్చింది. అయితే ఇప్పటికీ బయ్యక్కపేటలోని గద్దెల దగ్గర చందా వంశస్థులు పూజలు చేస్తారు. అక్కడ సమ్మక్క గద్దె మాత్రమే కనబడుతుంది. మేడారంలో సమ్మక్కతో పాటు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు కూడా ఉంటాయి. జంపన్నవాగులో స్నానాలు చేసి వనదేవతలను దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయన్నది గిరిజనుల నమ్మకం. ఈ వనదేవతలు నిరాకారులు. వనదేవతలైన సమ్మక్క సారమ్మలకు రూపాలుండవు. 2 మీటర్ల వ్యాసార్థంతో నిర్మించిన గద్దెల మధ్యలో గుంజపాతి ఉంటుంది. వనం తెచ్చి గద్దెలపై చేర్చడంతో జాతర ప్రారంభమవుతుంది. వనం అంటే కంకబొంగు. అడవిలో బండరాయిపై మొలిచే వెదురును మాఘ పౌర్ణమికి ముందు రోజు బుధవారం తెల్లవారుజామున వనంగా తెస్తారు. అప్పటికే గిరిజన పూజారుల కుటుంబాల స్త్రీలు నిష్ఠతో ఉండి గద్దెలను శుభ్రం చేస్తారు. ముగ్గులు పెట్టి సుందరంగా అలంకరిస్తారు. ఆ తర్వాత పూజా కార్యక్రమమంతా మగవారే నిర్వహిస్తారు. ముగ్గులు, ముత్తైదువులు, ఇద్దరు పెద్ద మనుషులు, మొత్తం 5 అడవిలోకి వెళ్లి గడ్డిని కోసుకొస్తారు. ఇదే మండమెలిగే పండుగ. మాంసం, మద్యం, బంగారం. సమ్మక్క సారమ్మలను సంతృప్తిపరిచేందుకు బలినివ్వడం, మద్యాన్ని ఆరగింపు చేయడం ఆచారం. ఇలా బలి ఇచ్చిన మాంసాన్ని ఆరగిస్తూ మద్యాన్ని సేవిస్తూ జాతర రోజులను గడుపుతారు భక్తులు. జాతరలో అతి ముఖ్యమైంది బంగారం సమర్పణ. బెల్లాన్నే బంగారమంటారిక్కడ. కోరికలు తీర్చమంటూ కొందరు గతంలో కోరిన కోరికలు తీరడంతో మరికొందరు నిలువెత్తు బంగారాన్ని మొక్కులుగా అమ్మవార్లకు సమర్పించుకుంటారు. దీంతో గద్దెలు బెల్లంతో నిండిపోతాయి. భక్తులు ఒడిబియ్యం, చీరలు, సారెలను పెడతారు. జాతర సమయంలో మేడారంలో ప్రసవించాలని చాలామంది భక్తులు మొక్కుకుంటారు. నిండు చూలాలుగా ఉన్నవారు ఇక్కడికి ప్రసవం కోసం వస్తుంటారు. మగపిల్లవాడు పుడితే సమ్మయ్య, సారయ్య అని, ఆడపిల్ల పుడితే సమ్మక్క, సారమ్మ అని పేర్లు పెట్టుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు సంప్రదాయ వీడియోలను చూడాలనుకుంటే మా తెలుగు ట్రెడిషన్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏదైనా విషయాన్ని మా నుండి వీడియో రూపంలో చూడాలనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ధన్యవాదాలు.